भद्राद्रि कोत्तेगूडेम जिल्ला बूर्गंपाडु मंडलं सारपाक सुंदरय्य नगर प्रांतंलो रात्रि नुंडि इप्पुडु दाका कुरुस्तुन्न वर्षं नीळ्ळु इल्ल रोड्लु समानंगा वरद नीरु पारुतुन्नायि। अनेक सार्लु ग्राम पंचायती ईवो उन्नत अधिकारुलकु स्थानिक एम्मेल्ये रेगा कांतारावु गारि दृष्टिकि तीसुकेल्लिन फलितं लेदनि सुंदरय्य नगर प्रजलु आवेदन व्यक्तं चेशारु। सीपीएम पार्टी ఆ ప్రాంతం డ్రైనేజ్ లో రోడ్ల గురించి ప్రజల తరపున అనేక సార్లు విజ్ఞప్తి చేశాం, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు। కోట్ల రూపాయలు అనేక చోట్ల వృధా ఖర్చు పెట్టి బిల్లులు చేసుకోవడమే తప్ప డబ్బులు ఎట్లా కాజేయాలనే ఆలోచన తప్ప ఏ ప్రాంతం వెనుకబడింది, ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన అధికారులకు గాని ప్రజా ప్రతినిధులకు గాని లేకపోవడం వల్ల ఈ పరిస్థితి। సుందరయ్య నగర్ ప్రజల వర్షాకాలం వస్తే నరకం అనుభవిస్తున్నారని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। भद्राद्रि कोत्तगूडेम जिल्ला बोरंपाडु मंडलं सारपाक प्रांतंलोने सुंदरय्य नगरं ग्रामंलो इटीवल कुरुस्तुन्न वर्षानिकि रात्रि तेल्लारुझामु नुंचि ओकटे कुंडपोत वर्षं पडटं वल्ल इवल वर्षपु नीरु अनेदि विपरीतंगा रोड्लु अट्लने इल्लु समानंगा वरद पारटं अनेदि जरुगुतुंदि। इदि गतंलो अनेक सार्लु ग्राम पंचायती ईवो गारिकी अनेक सार्लु दरखास्त व्यक्तिगत पेट्टाम, प्रजल तरपुन विनपम इच्चाम, अट्लाने सीपीएम पार्टी आध्वर्यंलो कूडा पेद्द एत्तुन मेमु कार्यक्रम तीसुकोनि चेसि कूडा चेप्पडं जरिगिंदि। अयिना पट्टी पट्टिनट्टुगा अधिकारुलु उंडटं वल्ल वर्षाकालं वच्चिनप्पुडल्ला ई प्रांतं प्रजलंदरू कूडा अनेकैन इब्बंदुलकु गुरि कावडं अनेदि जरुगुतुंदि। इलांटि परिस्थितुलल्लो अधिकारुलु राटं पैन कब्बंदी इधर मुगर तूतू मत पनीचे वेल्लिपोव जरूर इध दीर्घकालिक स्थाक एमएलए गारू रागा कांतराव गारू अनेक निधु को रूपये निधु ग्राम पंचायत आफीस अट्लाने आईटीसी बीपीएल पक्न मन की अबाट उ प्राप्त में रोड ड्रैने पक् ड्रैने सीसी रोड इटी మరే చేపించుకున్న కోట్లాది రూపాయలు వర్ధాగా ఖర్చు పెట్టేసి బిల్లులు పెట్టుకొని డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి ఈ సార్పాక పంచాయతీ పరిధిలో ఉంది। అందువల్ల మేము సీపీఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం, ఇవాల ఈ ప్రాంతం ఒకటే కాదు, ఇవాల సార్పాక ప్రాంతంలో గాంధీనగరం, రాజీనగర్, బాస్కర్ నగర్, ఒడియా క్యాంపు, ఒలై క్యాంపు, అట్లానే బసప్ప క్యాంపు, పాత సార్పాక ఈ ప్రాంతంలో కూడా రోడ్లు అనేది డ్రైనేజీలు అనేది లేక అస్తగతంగా ఉన్నాయి। అయినా సరే ప్రభుత్వం అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరిస్తున్నారు, మేము కడుపు మంట మండి అధికారులని మేము ప్రశ్నిస్తే ప్రశ్నించినోళ్ళ మీద వాళ్ళ మీద మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు అధికారులది। ఈ రోజున అధికారులు అనేది ఇవాల ఉన్నది ఏంటి, ఇవాల ప్రజల యొక్క బాగుపోగులు మంచి చెడు చూడాలనే యొక్క ఉద్దేశంతో ఇవాల అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు, కానీ ప్రజల యొక్క మంచి చెడు విషయాలలో పట్టించుకునే దాంట్లో గాని సక్రంగా అధికారులు పని పద్ధతులలో చేపించే దాంట్లో సరైన పద్ధతిలో చేపికపోవడం వల్ల డబ్బులు వృధా అయిపోతున్నాయి। అదే రకంగా పని మాత్రం ఎక్కడ కూడా పూర్తిగా కాకుండా ఎక్కడదక్కడ వేసిన కొంగలు వేసినట్టే ఉంటుంది, ఇది కరెక్ట్ గా కాదు, ఇది సవరించుకోవాలి। అధికారులు ఖచ్చితంగా గ్రామాలలో ఆ ప్రాంతాన్ని తిరిగి ఎక్కడ బుర్దుంది, ఎక్కడ రోడ్లే లేదు, ఎక్కడ డ్రైనేజ్ లేదని చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంది। అట్లానే ఇవాల అధికార పార్టీ ప్రతినిధులు ఉన్నారు, ఇవాల పుట్టుల కోసం పోజులు ఇస్తున్నారు, ఎక్కడ మొక్కేసినా పోజులు ఇచ్చి పెడుతున్నారు, కానీ ఎక్కడ గోయున్నా గోదకడకు పోజులు ఇచ్చి పెడుతున్నారు, కానీ ఊర్లు ఊర్లు కొట్టకపోతున్నాయి। డ్రైనేజీలు లేక గ్రామాలలో ఇల్లు మునిగిపోతున్నా ఇప్పుడు వచ్చి ఎవరు అధికారులు కనపడట్లేదు, ప్రతినిధులు కనపడట్లేదు। మరి ఇక్కడ అనేక సార్లు సీపీఎం పార్టీకి ఆందోళన చేసిన ఫలితంగా ఈ ప్రాంతం కొద్ది గొప్ప అభివృద్ధి చెందింది, ఇంకా ఇక్కడ అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది। ఈ యొక్క అభివృద్ధిని అనేది అధికారులు అట్లనే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే